హలో లిజనర్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 600,000 ఆ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, ఊరికి 1,000 మంది జనాభా వేసుకున్న 50 గ్రామాలకు సమానమన్నమాట. అందుకే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆ బడి ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్గా గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. యునెస్కో సంస్థ అందించే పీస్ ఎడ్యుకేషన్ పురస్కారాన్ని అందుకుంది. సమయం 7:15. ప్రదేశం ఉత్తరప్రదేశ్ లఖన్ ఊల్లోని కాన్పూర్ రోడ్లో ఉన్న సిటీ మాంటోస్ మాంటిస్సోరీ పాఠశాల. ఓ 15 మంది సిబ్బంది గేటు దగ్గర నిలబడి ఆటోలు వ్యాన్లోంచి దిగుతున్న పిల్లల్ని చెలబెట చెలో అంటూ వరుసగా లోపలికి పంపిస్తున్నారు. గంట గడిచిపోయింది, అయినా పిల్లల రద్దీ తగ్గలేదు. మాంటిస్సోరీ పాఠశాలకు చెందిన ఆ ఒక్క శాఖలోనే 8,000కు పైగా పిల్లలు చదువుతున్నారు. అలాంటి శాఖలు లక్నవు మొత్తం మీద 20 ఉన్నాయి. అన్నింటిలో కలిపి ప్లే గ్రూప్ నుంచి ప్లస్2 వరకు చదివే విద్యార్థులు ప్రస్తుతం 52,000 మంది పైగా ఉన్నారట. అందుకే దిమ్మ తిరిగిపోయే సంఖ్యను చూసిన గిన్నీస్ నిర్వాహకులు సైతం సిటీ మాంటిస్సోరిని ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాలగా ప్రకటించారు. ఇందులో పనిచేసే వారి సంఖ్య కూడా తక్కువే కాదు. మొత్తం 4,000 మంది ఉండగా అందులో 2,700 మంది ఉపాధ్యాయులు, మిగిలిన వారు సహాయకులు, ఇతర సిబ్బంది. ఇక ఎక్కువ మంది పిల్లలుంటే టీచర్లు అందరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపలేరు అన్నది ఈ బడికి అస్సలు వర్తించదు. ఎందుకంటే సిఐఎస్సిఈ సిలబస్తో నడిచే ఈ పాఠశాలలో ఎప్పుడూ సగానికి పైగా విద్యార్థులు 90% మార్కులు తెచ్చుకోవడం విశేషం. మొత్తం పాఠశాల సగటు మార్కుల శాతం కూడా 80కి పైనే ఉంటుంది. ఎడ్యుకేషనల్ వరల్డ్ మ్యాగజైన్ ప్రకారం మంటిస్సోరీ గోమతీ నగర్ శాఖ 2015 విద్యా సంస్థల ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకులో నిలిచింది. దీని వెనుక ఉన్నది ఓ గాంధీ. చైల్డ్ సైకాలజీలో డాక్టరేట్ పొందిన జగదీష్ గాంధీ అతని భార్య భారతి కలిసి 1959 సిటీ మాంటిస్సోరీ పాఠశాలను ప్రారంభించారు. 300 రూపాయలు అప్పు చేసి మొదలుపెట్టిన ఈ బడి మొదట ఒకే ఇంటి నుంచి వచ్చిన 5 పిల్లలతో నడిచిందట. ఇక్కడ విద్యా ప్రమాణాలు, వార్షిక ఫలితాలను చూశాక నెమ్మదిగా ఆ సంఖ్య పెరుగుతూ ఈ స్థాయికి చేరుకుంది. 80 ఏళ్ల వయసున్న ఈ జగదీష్ గాంధీ ఇప్పటికీ నిత్యం పాఠశాలకు వచ్చి ప్రతి విషయాన్ని ఆరాధిస్తారు. ఇన్నేళ్లలో ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకుపోవడం గొప్ప. ఆయన కూతురు గీత కింగ్టన్ పాఠశాలకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుంది. బోధన విషయానికి వస్తే తరగతి గదికి 45 నుంచి 55 మంది చొప్పున విద్యార్థులకు 1,050 తరగతి గదుల్లో పాఠాలు చెప్తారు ఉపాధ్యాయులు. పిల్లలు హోంవర్క్లు చేశారా లేదా అని చూసేందుకు వాళ్ళు పాఠాలు బాగా వింటున్నారా లేదా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు ప్రతి తరగతిలోనూ టీచర్కి సహాయకులు ఉంటారు. అంతేకాదు, ప్రతి టీచరు 4-5 విద్యార్థుల ఇంటికి ఖచ్చితంగా వెళ్తారు. ఆ సమయంలో తల్లిదండ్రులతో పిల్లల చదువు గురించిన అన్ని విషయాలు మాట్లాడతారు. ఇంట్లో స్టడీ టేబుల్, టీవీ ఒకే గదిలో ఉంటే మార్పించడం, పిల్లలు శ్రద్ధగా ఏకాగ్రతగా చదువుకునేందుకు ఇంటి వాతావరణాన్ని ఎలా మార్చాలి లాంటి అంశాలను సూచిస్తారు. ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించేందుకు ప్రతి 35 మంది పైన మరో సీనియర్ ఉపాధ్యాయుడు ఉంటాడు. ఇక్కడ ఉపాధ్యాయులకు బహుమతులు ఉంటాయండి. పిల్లలు చదువులో రాణించారంటే అందులో వారితో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా ఉంటుంది. అందుకే విద్యార్థులు ఏ అంశంలోనైనా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ఆ పాఠ్యాంశాన్ని బోధించే ఉపాధ్యాయులకు నగదు బహుమతుల్ని అందజేస్తుంది మాంటిస్సోరీ. ఈ ప్రోత్సాహకాల కోసం ఏటా 800,000 రూపాయలని ఖర్చు పెడుతుంది. అంతేనా, 45కు మించిన విద్యార్థులు ఏ తరగతుల్లోనైనా ఉంటే ఒక్కో విద్యార్థికి 1% చొప్పున ఉపాధ్యాయుల జీతాన్ని పెంచుతారు. ఇక మెరుగైన ప్రతిభ కనపరిచిన పిల్లల తల్లిని పాఠశాల వార్షికోత్సవ సమయంలో పండ్లతో తులాభారం వేసి ఆ పండ్లని కానుకగా ఇస్తారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయుల్ని ప్రశంసిస్తూ వారికి లేఖలు రాసేందుకు మాంటిస్సోరీడు ఓ ప్రత్యేకంగా ఓ డిపార్ట్మెంటే ఉంది. జగదీష్ గాంధీజీని అనుసరిస్తూ ఆయన మీద అభిమానంతో జగదీష్ అగర్వాల్గా ఉన్న తన పేరుని జగదీష్ గాంధీగా మార్చుకున్నారు ఆయన. పేరుకు తగ్గట్లే ప్రపంచ శాంతికి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మాంటిస్సోరీలో చేరిన ఏ పిల్లలైనా తమ విద్యాభ్యాసాన్ని జై జగత్ అంటూ ప్రారంభించడమే అందులో నిదర్శనం. అంతేకాదు, సైన్స్, సోషల్ సబ్జెక్టుల మాదిరిగానే ప్రపంచ శాంతి గురించి ఇక్కడ పిల్లలకు ప్రత్యేక పాఠ్యాంశం ఉంటుంది. అందుకే ప్రపంచంలో మరే పాఠశాల అందుకొని పీస్ ఫర్ ఎడ్యుకేషన్ పురస్కారాన్ని యునెస్కో నుంచి అందుకుంది ఈ పాఠశాల. శాంతి కోసం జగదీష్ గాంధీ చేసే ఇలాంటి రకరకాల కార్యక్రమాల వల్లే దలైలామా హోప్ ఫర్ హ్యుమానిటీ అవార్డు ఆయనను వరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల మన దేశంలో ఉండడం గొప్ప కదా. థ్యాంక్ యూ. జై హింద్ జగదీష్ గారు.